हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन जीमेल अकाउंट इप्पुडु कोंदरिकी अनवांटेड जीमेल अकाउंट्स उंटाई कदा, वाटिनि एला डिलीट चेयालो चूपिस्तानु। इक्कड नेनु जीमेल अकाउंट ऐप नुंडि चूस्तुन्नानु, मीरु क्रोम नुंडि कूडा लागिन अय्यि चेसुकोवच्चु। इप्पुडु नेनु फर् एग्जांपुल इंदुलो जीमेल लो लागिन अय्यानु। सो इक्कड मनकि ए ऑप्शन मेंशन चेयलेदु अकाउंट एला डिलीट चेयालनि। सो इप्पुडु मनं डैरेक्ट क्रोम नुंडि वेल्लिपोते मन डैरेक्ट ओपन अयिपोतुंदि। इप्पुडु नेनु एं चेस्तुन्नानंटे, इप्पुडु మన నా నేమ్ పైన క్లిక్ చేశాను, ఇక్కడ స్వాతి అని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉంది చూడండి। సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని వచ్చింది। మనం డైరెక్ట్ క్రోమ్లో లాగిన్ అయిపోతే డైరెక్ట్ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఓపెన్ అవుతుంది। ఇందులో హోమ్లో వచ్చేసి ఏముండదు, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా డిలీట్ చేయాలని చెప్పి। నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో కూడా ఏముండదు। ఇక్కడ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో, డేటా అండ్ పర్సనలైజేషన్, ఇందులో చూపిస్తుంది। సో ఇక్కడ చూడండి, హోమ్లో ఏం లేదు, పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఏం లేదు, డేటా అండ్ పర్సనలైజేషన్లో మీరు ఓపెన్ చేయండి। పైనకి స్క్రోల్ చేసినట్టయితే మనకు త్రీ ఆప్షన్స్ చూపిస్తుంది, డౌన్లోడ్, డిలీట్ ఆర్ మేక్ ఏ ప్లాన్ ఫర్ యువర్ డేటా అని। సో చూపించింది కదా, అక్కడ ఫస్ట్ డౌన్లోడ్ యువర్ డేటా అని ఉంది। మీకు ఏమైనా డేటా ఇంపార్టెంట్ అయితే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇందులో ఉన్న ఈమెయిల్, ఈ జీమెయిల్కి కనెక్ట్ అయి ఉన్న డేటాని। సో ఇక్కడ దానిపైన ప్రెస్ చేశాను, క్రోమ్ నుండి చూపిస్తాను చూడండి। సో ఇక్కడంతా ఇది అంతా మనకి సాఫ్ట్ కాపీ లాగా ఉంటుంది, సో హెచ్టిఎంఎల్ ఫార్మాట్ అని మల్టిపుల్ ఫార్మాట్స్ ఇలా ఉంటుంది, మీకు నచ్చింది। సో ఇక్కడ కాంటాక్ట్స్ కావచ్చు, మీ జీమెయిల్ అకౌంట్కి లింక్ అయి ఉంది, ఇప్పుడు ఫొటోస్, డ్రైవ్ ఇవన్నీ మన అకౌంట్కి ఉంటాయి కదా, వీటన్నిటిని ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తుంది। ఇఫ్ మీకు ఇంపార్టెంట్ అయితే మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు। ఇప్పుడు చాలామంది గూగుల్ డ్రైవ్కి ఫొటోస్ అప్లోడ్ చేసి పెట్టుకుంటారు కదా, సో వాళ్ళు ఈ అకౌంట్ ఈ స్టెప్ని మిస్ చేస్తే మాత్రం డేటా అనేది లాస్ అయిపోతుంది। నేను నెక్స్ట్ మేకప్ ప్లాన్ పైన క్లిక్ చేశాను। మనకి ఇన్యాక్టివ్ అకౌంట్ మేనేజర్ ఉంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ని డిలీట్ చేసిన తర్వాత మన డేటాని డిలీట్ చేయాలా లేకపోతే ఏం చేయాలి, అలానే స్టోర్ చేసి పెట్టాలా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిలీట్ చేస్తున్నామంటే దాన్ని ఎరేజ్ చేసేయాలా కంప్లీట్గా, లేకపోతే స్టోర్ అయి ఉండాలా, అలాంటి స్టెప్స్ కోసం మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు। సో చూడండి, ప్లాన్ వాట్ హ్యాపెన్స్ టు యువర్ డాటా ఇఫ్ యూ కెనాట్ యూజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఎనీమోర్. సో ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఉంటుంది। నెక్స్ట్ డిలీట్ ఏ సర్వీస్ ఆర్ యువర్ అకౌంట్, ఇది మెయిన్ ఇప్పుడు మనం డిలీట్ చేయడానికి। సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ ఒక పార్ట్ జీమెయిల్లో ఒక పార్ట్ డిలీట్ చేయాలా, లేకపోతే కంప్లీట్ అకౌంటే డిలీట్ చేయాలా, లేకపోతే ఒక పార్ట్ డేటా డిలీట్ చేయాలా, ఇక్కడ ఉంటాయి, మీ ఇష్టం అనేది మీరు చూస్ చేసుకోవచ్చు। కంప్లీట్ అకౌంట్ కావాలంటే సెకండ్ అనిపిన ప్రెస్ చేయండి, ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నట్టు। ఇఫ్ మీకు ఏ పార్ట్ అయితే డిలీట్ కావాలనుకుంటున్నారు లేకపోతే కంప్లీట్ అకౌంట్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఇక్కడ మేక్ ఏ ప్లాన్ ఫర్ యువర్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇంతకుముందు మనకి ఏదైతే వచ్చిందో ఇన్యాక్టివ్ అకౌంట్ ఏమో సేమ్ అదే వచ్చేసింది। ఇప్పుడు నేను డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ పైన క్లిక్ చేశాను, సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది, మనం వెరిఫై చేసుకుంటుంది అన్నట్టు, మనమేనా కాదా మన అకౌంట్ని డిలీట్ చేసుకునేదని। మనం పాస్వర్డ్ టైప్ చేసేసినామంటే మనకి నెక్స్ట్ చూపిస్తుంది, క్లిక్ చేసేసాక పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాటన్నిటికీ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ పైన స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ డిలీట్ అకౌంట్ అని ఉంది। సో ఇక్కడ డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే అకౌంట్ డిలీట్ అయిపోతుంది, నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను, జస్ట్ మీకు నేను చూపించాను। సో ఫ్రెండ్స్, ఇలా మీకు ఏమైనా కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।